టీవీ కథనాలకు మైనార్టీ నేతలు స్పందించారు. అధికార పార్టీకి చెందిన మైనార్టీ నేతలు బరియల్ గ్రౌండ్ పనులను పరిశీలించారు. కేవలం ఇద్దరు కార్మికులను పెట్టి కాంట్రాక్ట్ ప్రపోజల్ కు విరుద్ధంగా పనులు జరుగుతుండడాన్ని గమనించిన మైనార్టీ నేతలు కాంట్రాక్ట్ తీరును తప్పుబట్టారు. వైసీపీ ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం బాక్స్ టెండర్ వేయటం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. సమాజ సేవ అంటూ నీతులు చెప్పుకునేవారు స్వశానాల నిధులు కూడా కాజేస్తున్నారని, తన వర్గానికి చెందిన కాంట్రాక్టర్ కు బాక్స్ టెండర్ ఇప్పించి తనకేమీ తెలియదంటూ మౌనం పాటిస్తున్నారన్నారు. బరియల్ గ్రౌండ్ సుందరీకరణలో ఎటువంటి లోపాలు ఉన్నా ఎమ్మెల్యే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు మైనార్టీ నేతలు చెప్పారు. దాన్ని పురస్కరించుకొని గుంటూరు నగరం ఈస్ట్లో ఉన్న 2 కబ్రస్థానంలో కూడా లో లెవెల్ని లెవెల్ చేసే చదును చేసే మట్టి తోలి చదును చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఒక ఆరోపణ వచ్చింది, పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్ మొత్తం 800,000 పైబడి దీనికి ఎమర్జెన్సీ వర్క్ కింద టెండర్ వేశారని, ఆ వర్క్ 800,000 ఇక్కడ వెచ్చించాల్సి ఉన్నా కూడా పై పనులు మాత్రమే చేస్తున్నారని, పూర్తిగా అభివృద్ధి కార్యక్రమం కానీ లో లెవెల్ని లెవెల్ చేసే కార్యక్రమం కూడా చేయట్లేదని చెప్పి ముస్లింల తరపు నుంచి ఆరోపణ వచ్చిన వెంటనే పెద్దలు మాజీ మంత్రి వర్యులు మహమ్మద్ జానీ గారి దృష్టికి ఈ విషయాన్ని మేము తీసుకువెళ్ళాం. వారు స్వయంగా నేను పరిశీలిస్తానని చెప్పి స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ షౌకత్ గారు మేము ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. ఈ సందర్భంగా మేము కమిషనర్ గారిని కోరుతున్నాం, ఇది ఒక పవిత్ర కార్యక్రమంగా ముస్లింలు భావిస్తారు, దీంట్లో కూడా అవినీతికి పాల్పడితే అది సహించరాని విషయం. ఎవరైనా సరే దీనికి పూర్తి పారదర్శకంగా చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్ వారు ఇస్తున్న ప్రతి పైసా కూడా సద్వినియోగం అయ్యే విధంగా పూర్తి స్థాయిలో కబ్రస్థాన్ ముస్లిం శ్మశాన వాటికలు అభివృద్ధి చేయాలని మేము కోరుతున్నాం. ఈ కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో, లేకపోతే బినామీ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ని కోరుతున్నాం. ఇక్కడ పని మాత్రం కనీసం 1,00,000 రూపాయల పని కూడా జరగటం లేదు. నామ్స్ ప్రకారం పల్లపు ప్రాంతాన్ని చదును చేసి లో లెవెల్ని లెవెల్ చేయాలి, కానీ అన్నీ కూడా ఇక్కడ శ్మశానంలో కబర్లని పైపైన పూత పూసే పని మాత్రమే చేస్తున్నారు. ఇది కూడా నామ్స్కి విరుద్ధం. కాబట్టి మేము కమిషనర్ గారిని ఈ సందర్భంగా కోరుతున్నాం. పెద్దలు మాజీ మంత్రి గారు కూడా ఆయన స్వయంగా పరిశీలించడానికి ఇక్కడికి వచ్చేశారు. వారి ద్వారా కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్తాం. దీని వెనుక ఎవరైనా అవినీతికి పాల్పడితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.